డి3 న్యూస్ కు స్వాగతం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సమరశీల పోరాటాల రతసారితి అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పద్మావతి, సిపిఐ హిందూపురం తాలూకా కార్యదర్శి దాదాపీర్, సిపిఐ పార్టీ కార్యకర్తలు కలిసి సిపిఐ 95వ వ్యవస్థాపక దినోత్సవమును పురస్కరించుకొని హిందూపురం పట్టణంలోని ఎర్రకొట్టాల సిపిఐ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి రహమత్పూర్ సర్కిల్ మీదుగా మరలా సిపిఐ కాలనీ మీదుగా ఎర్రకోటలోని సిపిఐ స్థూపం వరకు వచ్చి సిపిఐ పతాకాలను పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్ సిపిఐ జెండాను ఆవిష్కరించారు. సిపిఐ జాఫర్ మాట్లాడుతూ సిపిఐ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించిందని గుర్తు చేశారు. భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడి అనేక మంది పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని భారతదేశం నుండి తరిమికొట్టి దాంట్లో సిపిఐ ప్రధాన భూమిక పోషించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళితుల హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి మల్లికార్జున, సిపిఐ హిందూపురం పట్టణ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, సిపిఐ చిలమత్తూరు మండల కార్యదర్శి గోవిందరెడ్డి, ఆటో యూనియన్ నాయకులు నౌషద్, నయాజ్, అతావుల్లా, బాబు, శివప్ప, ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ఏఎస్ఎఫ్ సుబాని తదితరులు పాల్గొన్నారు.